ఆసక్తితో లవ్ గస్పెల్ వీడియోలను వీక్షిస్తూ జ్ఞానాశీర్వాదాలు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుని అద్భుత సృష్టిలో మానవుని యొక్క నిర్మాణము అమోఘము. అయితే పుట్టిన ప్రతి మానవుడు కూడా మరణిస్తున్నాడు, కానీ మరణించిన తర్వాత ఏ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడో ఎవరికి అంతు చిక్కనటువంటి దైవ రహస్యం. ఈ మానవుని యొక్క నిర్మాణాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మానవుడు తయారు చేయబడింది నిత్యముగా జీవించడానికే తయారు చేయబడ్డాడు. మానవుని దేవాతి దేవుడు నేలమంటిలో నుంచి నిర్మించాడు, కానీ నిత్యముగా జీవించడానికి మాత్రమే జీవ ఆయువును ఊదాడు, అంటే ఆత్మను ఆయువుగా ఇచ్చాడు. ఈ అపవాది ద్వారా, పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి మరణము ద్వారా ఈ ఆత్మను శరీరం నుంచి వేరు చేస్తున్నాడు దేవుడు. మరణం అనేది గొప్ప శాపము, అంతేకాని దేవుడు మాత్రము నిత్యముగా జీవించటానికే మనిషిని తయారు చేసి జీవాయువుగా ఆత్మను ప్రసాదించాడు. కానీ ఆత్మకు మరణము లేదు గనుక ఈ మరణము శరీరానికి మాత్రమే సంబంధించింది. ఎందువలనంటే దేవుడు ఆయువుగా ఇచ్చినటువంటిది మరణము లేనటువంటి ఆత్మ. మరణము లేదు కాబట్టే మనిషినికి ఆయువుగా ఈ ఆత్మను ప్రసాదించాడు నిత్యముగా జీవించగలరు అని. కానీ ఏమైంది, ఈ అపవాది ఈ నిత్యత్వాన్ని చీల్చాడు గనుక మానవుడు మరణం అనేటువంటి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ ఈ నిత్య జీవాన్ని మరణం మనకు అందిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ బ్రతకాలి అనంటే నిత్య జీవం అనేది కావాలి, నిత్య జీవము పొందాలి గనక ఈ నిత్య జీవాన్ని ఇప్పుడు వేరే చోట దేవుడు బదిలిపరిచాడు. ప్రసంగి గ్రంథము 12:7 ధ్యానిస్తే ఆత్మ దాని దయ చేయు దేవుని యొద్దకు పోవును అని రాసుంటుంది. ఎందువలన దేవుడు మనకు ఆత్మను ప్రసాదించాడు. ఆ ఆత్మ మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అంటే మరలా దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎందువలన మరణము శరీరానికి సంబంధించింది కానీ ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మకు మరణం అనేది లేదు, చావు అనేది లేదు గనుక మరలా ఈ ఆత్మను మరలా దేవుని యొద్దకే పోవాలి. అయితే మరణించిన వారందరూ ఇప్పుడు ఎప్పుడు తన ఆత్మను అప్పగిస్తున్నారు అంటే పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. అందుకే యోహాను సువార్త 11:25 క్రీస్తు వారు లేఖనాన్ని సెలవిచ్చారు, పునరుద్ధానమును జీవమును నేనే అని. అంటే ఇప్పుడు నీ ఆత్మను క్రీస్తు ద్వారానే అప్పగించవలసి వస్తుంది. అయితే పునరుద్ధానము రెండు రకాలు. మొదటిది జీవ పునరుద్ధానము, రెండవది తీర్పు పునరుద్ధానం. ఏంటి రెండు పునరుద్ధానాలను చూస్తే, మొదటి తెసలోని పత్రిక 4:16 చూస్తే క్రీస్తు నుండి వారు మొదట లేతురు అని. పునరుద్ధానం చూసిన క్రీస్తు నుండి ఎవరైతే చనిపోతారో, హతసాక్షులు అవుతారో వారు మొట్టమొదటిగా లేస్తారు. మొదటి కొరింథి పత్రిక 15:54 చూస్తే దాంట్లో ఒక మర్మ అని మనం గమనించగలం. ఆ వాక్యంలోనే ఉంటుంది ఒక మర్మ అని మీకు తెలియచేస్తున్నాను అని. కడబోర మోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు అనే మాట మనకు సెలవిస్తుంది. అదే మాటను ధ్యానిస్తూ యోహాను సువార్త 5:28-29 లేఖనాలు చూస్తే ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడి చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. కొరింథీ పత్రికలో కడబోర మోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారని ఉంది. యోహాను సువార్తలు ఆ శబ్దము వినే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడి చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు అని బైబిల్లో మనం స్పష్టంగా చదవగలుగుతున్నాం. అయితే అసలు విషయానికి వద్దాం. అయితే మరణించిన వారు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది అంతు చిక్కినటువంటి ప్రశ్న. అది దేవుని యొక్క జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారానే సాధ్యం. బైబిల్లో 50 ఎక్కువ సార్లు చనిపోయిన వారు నిద్రిస్తున్నారు అని మనం చదవగలుగుతాం. ప్రసంగి గ్రంథము 9:5 చదివితే బ్రతుకుతూ ఉన్నవారు చస్తారు, అది ఖచ్చితమే, కానీ చచ్చిన వారు మాత్రం ఏమి ఎరగరు, వారికి ఏమీ తెలీదు, వారి పేరు కూడా మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమూ కలగదు, వారికి ఏమీ కూడా భూమి మీద సంబంధము లేదు, వారికి ప్రేమించరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని ఎందు వారికి ఎప్పటికీ కూడా సంబంధం లేదు అని ఆ వాక్యంలో చదవగలుగుతాం. అయితే ప్రతి మానవుడు బ్రతికే ఈ బ్రతుకు దినములే గొప్ప అవకాశాలు. ఈ అవకాశాన్ని మాత్రము చేజార్చుకుని మరణిస్తే మాత్రము ఆత్మకు ఏ అవకాశము కూడా ఉండదు. వారికి ఏమీ తెలియదు, మరణించిన వారు ఏ స్థితిలోనికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను ఆలోచిస్తే కీర్తన గ్రంథం 115:17 ఇలా ఉంటుంది, మృతులు మౌనస్థితిలోనికి దిగిపోతున్నారు అని. అంటే చనిపోయిన వారందరూ కూడా మౌనంగా ఉంటారు, మౌనస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వారికి ఏమీ తెలీదు, వారికి సంబంధం లేదని తెలుసుకున్నాం. అలాగే వారు మౌనంగానే ఉంటారు, మౌన స్థితిలోకి వెళ్ళిపోతారు. అలాగే చాలా చోట్ల వారు నిద్రిస్తున్నారు అని కూడా చదవగలుగుతాం. దేవుడు మనకు అందించిన ఈ అవకాశ జీవితాన్ని ముగించుకుని మరణించిన తర్వాత ఏమవుతున్నారు అనంటే వారు నిద్రిస్తున్నారు, వేచి చూస్తున్నారు. వారికి ఇంకా ఏమీ పట్టదు గనుక, వారు ఏమీ చెయ్యలేరు గనుక వేచి చూస్తున్నారు, దీన్ని నిద్రిస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. దీనికి మంచి ఉదాహరణగా చనిపోయిన లాజరు గురించి చెప్పవచ్చు. ఎందువలన అంటే ప్రతి మనుషుడు చనిపోయిన తర్వాత మరల తిరిగి బ్రతకడు, కానీ లాజరు తిరిగి బ్రతకగలిగాడు. ఎందువలన అంటే క్రీస్తు వలన. అది క్రీస్తు వలన కలిగినటువంటి కార్యము గాని లాజరు గొప్పతనం కాదు. యోహాను సువార్త 11:13-13 వరకు ఈ వచనాలు ధ్యానిస్తే యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయిన సంగతి తెలుసుకున్న తర్వాత శిష్యులతో అంటున్నాడు, లాజరు నిద్రిస్తున్నాడు అని. అయితే శిష్యులు అనుకుంటున్నారు మామూలుగా నిజంగా నిద్రిస్తున్నాడేమో అని. అయితే తర్వాత ప్రభువారు లాజరు చనిపోయాడు గనుక మనము కూడా వెళ్దాం రండి అని
లాజర్ దగ్గరకు ప్రయాణమైపోతారు. అంతేకాదు మనం కూడా చనిపోయిన వారిని శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోయాడు అంటాం, లేదా తిరిగినాని లోకాలకు వెళ్ళిపోయాడు అని అంటాం. ఏ లోకంలోకి వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో, అక్కడ ఏమి చేస్తున్నాడో తెలియకుండానే అంటాం. ప్రభు వారు లాజర్ దగ్గరకు వచ్చే సమయానికి 4 రోజులైంది, అంటే లాజర్ చనిపోయి 4 రోజులైంది. అప్పుడు లాజర్ కుటుంబస్తులతో అంటున్నాడు, లాజర్ తిరిగి లేపబడతాడని నువ్వు నమ్ముచున్నావా అని అంటే, వారనుకుంటున్నారు అవును లేపబడతాడు కానీ పునరుద్ధానం రోజున అనుకుంటున్నారు. ఆ సందర్భంలోనే ప్రభు వారు అంటున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే అని. అవును, ఆయనే మృతులలో నుంచి లేపగలిగిన వాడు, మృతులను జయించగలిగిన వాడు ఆయనే గనక. పుట్టించగలడు, చంపగలడు, తిరిగి బ్రతికించగలడు. కాబట్టి లాజరు నువ్వు లేచిరా అనగానే లాజర్ వచ్చాడు, బ్రతికాడు. చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చాడు బయటికి. కార్యం జరగగానే చాలా మంది చాలా రకాలుగా చెప్పుకున్నారు, కొంతమంది మంచిగా చెప్పుకున్నారు, కొంతమంది చెడుగా చెప్పుకున్నారు, పరిశీలకు కూడా మాటలందించారు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత లాజర్ నడక్కుండా ఉంటారా అడుగుతారు. లాజర్కి ఏమైనా తెలుస్తుందా? తెలీదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆత్మకి ఇంకా సంబంధం లేదు, ఆత్మకి ఏం జరుగుతుందో తెలియదు. లాజర్ ఒక్కడే మరణం నుంచి 4 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. మరణించిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడుంటుంది, ఏంటో లాజర్కి మాత్రమే తెలియాలి. కానీ లాజర్కు కూడా తెలియట్లేదు. అంటే లాజరు ఆత్మ కూడా అప్పటికీ విశ్రాంతి తీసుకుంటుంది, అనగా వేచి చూస్తూనే ఉంది, అంటే నిద్రిస్తూనే ఉంది. అయితే చనిపోయిన తర్వాత ఈ ఆత్మలు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాయి, ఎక్కడ వేచి చూస్తాయి? అయితే భూమి మీదే తిరుగుతాయా, లేదా మనతోటే ఉంటాయా, లేదంటే పరలోకం వెళ్ళిపోతాయా, లేదా నరకంలో ఉంటాయా అని ఆలోచిస్తే చనిపోయిన తర్వాత ఆత్మలు ఉండేటువంటి మృతుల లోకాల గురించి వద్దాం. చనిపోయినటువంటి మృతులు దేవుని తీర్పు జరిగేంత వరకు కూడా వేచి చూస్తాయి, నిద్రిస్తూనే ఉంటాయి. అయితే ఎక్కడ ఉంటాయి అని చూస్తే గనక అయితే పరలోకానికి వెళ్ళిపోవు, నరకానికి వెళ్ళిపోవు. ఈ ఆత్మలు నివసించే ప్రదేశాలు 4 రకాలుగా ఉంటది. వీటన్నిటిని కలిపి షోయల్ అంటారు. దీని గురించి మొట్టమొదటిగా ఆదికాండంలో యాకోబు ప్రస్తావించాడు. ఆదికాండం 37:35 నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళిదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. అంటే మృతుల లోకం అనేది ఒకటి ఉంది అని మనకు అర్థమవుతుంది. దానిని ఇంగ్లీష్లో షోయల్ అని పిలుస్తున్నాం. అయితే మృతుల లోకము అంటే ఒకటేమి కాదు, దీంట్లో 4 భాగాలున్నాయి. మృతుల లోకము పరిశుద్ధ గ్రంథం ఆధారంగా 4 భాగములుగా విభజించబడింది. 1 పాతాళము, 2 చెర, 3 అఖాదము, 4 కటికి చీకటి గల బిలము. ఇలాగా 4 రకాలుగా ఈ మృతుల లోకం విభజించడం జరిగింది. అయితే దీనిలో మొదటిగా పాతాళము, ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు ఉన్న పాపులైన వారందరూ మృతి చెందిన తర్వాత వేచి ఉండేటువంటి స్థలం. ఇది ఎంతో బాధాకరమైనది, యాతన పడే స్థలము. లోకసూత 16:10 పేదలాజరు ధనవంతుడు ఘటనలలో ధనవంతుడు ఇక్కడే యాతన పడుతున్నాడు. ఎందువలనంటే పాతాళములో బాధలు, యాతన పడేటువంటివి, పండ్లు కొరికేటువంటివి, భరించలేనటువంటి శిక్షలతో వీళ్ళు వేచి చూస్తూ ఉంటారు. లూకాసువార్త 16:23 అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము చూసి అబ్రహాము అతని రొమ్మున అనుకుని ఉన్న లాజరును చూశాడు. అంటే ఈ ధనవంతుడు ఈ పాతాళములోనే బాధపడుచున్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే దుర్మార్గులైన ప్రతి ఒక్కరూ కూడా పాతాళంలోకి వెళ్ళి వేచి చూడవలసిందే. పాపులైన వారందరూ కూడా అనుభవించేటువంటి తీర్పు పునరుద్ధానము వరకు కూడా వీళ్ళు ఆ బాధలు అనుసరించవలసిందే, అనుభవించవలసిందే. 2 చెర, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు పునరుద్ధానము వరకు గల మృతులైన వారందరూ పాత నిబంధన భక్తులు ఉండేటువంటి స్థలము. దీనిని అబ్రహాము రొమ్ము అని కూడా పిలుస్తున్నారు. దీనినే చెర అంటున్నారు. లూకాసువార్త 16:22 అబ్రహాము రొమ్ముగా చెప్పబడింది. అబ్రహాము రొమ్ము అంటే అబ్రహాము భుజానికి కూర్చున్నాడని కాదు, అబ్రహాము నివసించు ప్రదేశము అని అర్థము. ఇక 3 అఖాదము, పాతాళమునకును చెరకు మధ్య ఈ అఘాధం అనేది ఉంది. 1000 పరిపాలనా సమయంలో దేవుడు సాతానును బంధించి ఉంచేటువంటి స్థలము. ప్రకటన గ్రంథం 20:3 చూస్తే పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అఘాధం యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకం నుండి దిగివచ్చుడు చూసి తిని, అప్పుడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఘట్ట సర్పమును పట్టుకుని 1000 వారిని బంధించి అఘాధంలో పడవేసి ఈ 1000 గడిచి వరకు ఇక జనులను మోసపుచ్చుకుంటున్నట్లు అఘాధము మూసి దానికి ముద్రవేసును అని ఉంటుంది. అలాగే లూకాసువార్త 16:26 చూస్తే, అంతేకాకుండా ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మీకును మాకును మధ్య మహా అఘాధం ఉంచబడి ఉన్నది అని లేఖనాన్ని మనం చదువుకుంటాం. అంటే పాతాళానికి చెరకును మధ్య ఉన్నటువంటి ఈ అఘాధము ఈ 2 లేఖనాల ద్వారా స్పష్టంగా కనబడుతుంది. ఇక 4 కటిక చీకటి గల బిలము, పాపము చేసిన దేవదూతలను బంధించి ఉంచేటువంటి స్థలం. 2 పేతురు 2:4 చూస్తే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను అని ఉంటుంది. అంటే దేవదూతలు గనక తప్పు చేసినట్లయితే, పాపం చేసినట్లయితే కటిక చీకటి గల బిలములోనికి త్రోసి వేస్తాడు అని అర్థం. అలాగే యూదా గ్రంథం 1:6 చూస్తే
మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిపెట్టిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కట్టిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేస్తాడు అని. ఈ రెండు వాక్యాలను బట్టి కట్టిక చీకటి గల బిలములో తప్పు చేసినటువంటి పాపం చేసినటువంటి దేవదూతలు మాట విననటువంటి ఈ దేవదూతలను బంధించి ఉంచుతాడు అని అర్థం. అయితే ఈ నాలుగు భాగాలలో ఈ చెర అనే స్థలము మృతులైన పాతన మందల భక్తుల కోసం ఏర్పాటు చేయబడింది. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు మరణము వరకు మృతులైన పాతన మందన భక్తులందరూ ఈ స్థలంలో ఉండేవారు. కానీ యేసుక్రీస్తు చనిపోయినప్పుడు మృతుల లోకమందలి చెర అనబడినటువంటి ఈ స్థలంలోనికి వెళ్లి వారికి సువార్తను చెప్పి వారందరినీ తనతో పాటు తీసుకుని పరదేశంలో కూర్చోబెట్టాడు. మొదటి పేతురు 3:20 చదవండి. పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించును అనే వాక్యం కనబడుతుంది. అలాగే కీర్తనల గ్రంథం 68:18 చదవండి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపెట్టుకుని పోతివి అని. అలాగే ఎఫీసీ పత్రిక 4:8 కూడా చదవండి. అందుచేత ఆయన ఆరోహమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయే మనుష్యులకు ఈవులను అనుగ్రహించరని చెప్పబడుచున్నది. అలాగే లూకా సువార్త 4:18 చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అనే వాక్యము చదివితే చెరలోనున్న వారికి విడుదల అంటే చెరలోనున్నటువంటి పాతన మందన భక్తులకు విడుదల కలిగింది అనేటువంటి వాక్యం మనకు అర్థమవుతుంది. అలాగే పాతన మందన లేఖనము యెషయా గ్రంథం 61:1 కూడా చూస్తే చెరలోనున్న వారికి విడుదల కలిగి చేయడానికి ఉన్నది. చాలా మంది దైవ సేవకులు, వేదాంత విద్యార్థులు, బోధకులు ఈ చెర అనేటువంటి స్థలము గురించి సరియైన అవగాహన లేక యోమయానికి గురవుతున్నారు. కొంతమంది దీనిని పరదేశుగా భావిస్తున్నారు. అయితే దయచేసి ఒక విషయాన్ని గమనించండి, పాతాళము, చెర, అఘాధము, చీకటి కల బిలము ఈ నాలుగు భూమి యందే మృతుల లోకములో అంతర్భాగాలుగా ఉన్నాయి. కానీ పరదేశు అనేది భూమికి దూరంగా ఉంది. ఇది భూమికి సంబంధించింది కాదు. యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు మృతుల లోకములో ఉన్నటువంటి ఈ చెర అనే స్థలంలో ఉన్న వారిని తనతో కూడా వెంటబెట్టుకుని పరదేశుకు తీసుకువెళ్లాడు. చెరను చెరగా కొనుకోబడ్డాడు అని ఉంది. ఈ చెరనే పరదేశుగా భావిస్తున్నారు చాలా మంది. పాత్రమందిన లేఖనాలలో ముందెన్నడూ కూడా పరదేశు గురించి ప్రస్తావించబడలేదు, పరదేశము లేదు. కానీ యేసుక్రీస్తు తర్వాత చనిపోయిన వారందరూ కూడా పరిశుద్ధులు, గొప్పవాళ్లు అయితే పరదేశులో ఉంటారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఇదే పరదేశు గురించి పూర్తి వివరాలన్నింటినీ కూడా ఒక వీడియోలో పొందుపరిచి ఇదే లౌగస్పల్ ఛానల్లో ఉంచడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ దాని గురించి కూడా తెలుసుకుని దానిని తప్పక వీక్షించాలని మీకు గుర్తు చేస్తున్నాను. అప్పుడు ఈ మృతుల లోకము, ఆ పరదేశు రెండింటి గురించి కూడా అవగాహన మీకు ఉంటే అప్పుడు మృతులైన వారు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, పరదేశుకు ఎవరు వెళ్తారు, ఇంకా అనేకమైనటువంటి సంగతులు మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. గనుక ప్రతి ఒక్కరు కూడా పరదేశు అనేటువంటి వీడియోని వీక్షించి అందులోని విషయాలను, గొప్ప సంగతులను తెలుసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ భూమికి సంబంధం లేని మరొక ప్రాంతాన్ని పరదేశు చూసిస్తుంది. మనుషులు చనిపోయిన తర్వాత నివసించేటువంటి ఆత్మలు భూమికి సంబంధించినంత వరకు కూడా 4 భాగాలుగా ఉన్నాయి. మొదటిది పాతాళము, 2 చెర, 3 అఘాధము, ఆఖరిగా కటిక చీకటి గల బిలము అనేటువంటి 4 భాగాలుగా ఉన్నాయి. ఈ నాలుగింటిని కలిపి మృతుల లోకం అంటారు, షోయల్ అంటారు. ఇది భూమిలోనే ఉంది. మనిషి చనిపోయిన తర్వాత అంతుపట్టని విచిత్రమైన ప్రశ్న, చనిపోయిన తర్వాత ఏమవుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఆత్మ ఎక్కడ సంచరిస్తుంది, ఎక్కడ ఉంటుంది అని. శతాబ్దాలుగా, దశాబ్దాలుగా ఎందరినో ప్రశ్నార్థకంగా మిగిల్చేసింది ప్రశ్న. ఈ ప్రశ్నకు బదులు ఎవరైనా చెప్పాలంటే చచ్చినవాడు మరలా బ్రతుకొచ్చి చెప్పాలి. కానీ చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత వచ్చినా గానీ అతను ఏం చెప్పలేకపోయాడు. ఇటువంటి అంతు చిక్కినటువంటి దేవుని జ్ఞానము మహాజ్ఞానముగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే సమస్త జ్ఞానాన్ని మన ముందు పెడతాడు దేవుడు. చనిపోయిన ఆత్మకి ఏమీ తెలియదు, చనిపోయిన తర్వాత ఏమీ చేయటానికి ఉండదు. చనిపోయిన ఆత్మకు ఏమీ తెలియదు, ఏ బలము ఉండదు, ఏ శక్తి ఉండదు. చాలా కాలంగా కథల కథలుగా చెప్పుకోవడం, ఊహించుకోవడమే తప్ప అవేవి నిజం కాదు. కానీ మనము బ్రతికి ఉన్న ఈ కొద్ది రోజులు మాత్రమే నిజము. ఈ బ్రతికి ఉన్న ఈ కొద్ది రోజులే దేవుడిచ్చేటువంటి మహాభాగ్యం, మహా అవకాశము. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ పాతాళ లోకం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే మరల పునరుద్ధానము వరకు కూడా ఇదే పాతాళంలో ధనవంతుడు అనుభవించినట్లు చిత్రహింసల పాలవుతూ ఉంటారు. తీర్పు జరిగేంత వరకు కూడా అనుభవిస్తారు. మరల తీర్పు జరిగిన తర్వాత ఏమైనా శిక్ష పోతుందా అంటే మరల నీ తీర్పు ఏ శిక్షకు గురవుతావో ఎవరికి తెలుసు. కనుక బ్రతికి ఉన్న దినములే జాగ్రత్తగా బ్రతుకుదాం. దేవుడు తయారు చేసుకున్నది నిత్యంగా ఆయనతో ఉండడానికి, ఆయనతో బ్రతకటానికే. కానీ అపవాది వాటిని చీల్చింది. పాపము ద్వారా సంభవించేటువంటి మరణాన్ని అందరూ పొందుకోవాల్సి వచ్చింది. చాలా మంది అపహేళన చేస్తూ ఉంటారు, ఏంటంటే పాపం ద్వారా వచ్చే జీతం ఏంటి, మరణము అని చదువుకుంటాం. కానీ అందరూ చేస్తున్నారు, అందరూ మరణాన్ని పొందుకుంటున్నారు. ఇంకా పుణ్యాత్ముడు, పరిశుద్ధుడు, పాపాత్ముడు ఏంటి అనుకుంటారు. కానీ నీవు జన్మ పాపం ద్వారా వచ్చావు గనక మరణం అనేది సంభవిస్తుంది. నీవు చేసిన కర్మ పాపాలకు తీర్పు జరుగుతుంది.
కానీ అప్పటి వరకు కూడా వ్యధను మనం అనుభవించిన అవసరం లేదు కదా. దేవుడు మనకు అందించినటువంటి ఈ ఆత్మ గొప్ప ఆత్మ, నిత్యముగా జీవించగల ఆత్మ. నిత్యముగా జీవించేటువంటి ఈ ఆత్మ ఎక్కడ జీవిస్తుంది అని అంటే దేవుని దగ్గరే జీవించాలి. దేవుడు అందుకోసమే ఈ ఆత్మను ప్రసాదించాడు. కానీ నిత్య జీవాన్ని అందరము కూడా కోల్పోతున్నాం. నిత్య జీవడం పొందడం ఎలా అనేటువంటి వీడియోని కూడా ఇదే ఛానల్లో ఉంచడం జరిగింది, కనుక దానిని కూడా వీక్షించండి. కానీ ఆ నిత్య జీవాన్ని పొందడానికే మన ఆత్మను పంపించాడని మాత్రం జ్ఞాపకం తెచ్చుకోండి. నిత్యంగా జీవించేటువంటిది మన ఆత్మ, దానికి ఆధారమైనది భూమి మీద మనం బ్రతికేటువంటి ఈ కొద్ది దినములే. ఈ అవకాశమే మనకుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. నిత్య జీవానికి వారసులం అవుదాం. సత్యవంతుడైన దేవుడు నిత్యముగా నివసించి నీ ఆత్మకు రక్షణ అందించును గాక. ఆమేన్.